హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో మీరు హ్యాండ్ పెయింట్ శారీస్ చూడబోతున్నారండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ టస్సర్, చాలా లైట్ వెయిట్ ఉంది. బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందండి. కొన్ని కలర్స్కి సెల్ఫ్ కలర్ వచ్చాయి, కొన్నిటికేమో కాంట్రాస్ట్ వచ్చింది. ఈ మామూలుగా చిన్న చిన్న అకేషన్స్ కట్ల కట్టుకోవడానికి సింపుల్గా ఉన్నాయండి, బాగున్నాయి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చాక నేను శారీస్ వన్ బై వన్ చూపిస్తాను. ఇదిగోండి ఈ శారీ చూడండి, దీని కాస్ట్ వచ్చేసి 2999. ఇంతకుముందు మనం ఇది వీడియో పెట్టాము, అవి టూ పీసెస్ వస్తే ఒక పీస్ నేను తీసి పక్కకు పెట్టి ఉంచాను. ఎందుకంటే చెప్తున్నాను కదా, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఎంత అండి, 120 మంది. నాకు తెలిసి నేను ఇవాళ చూసిన దాని ప్రకారం 120 మంది అయితే 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు. 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వగానే ఒక గివ్ అవే ఇస్తానండి నేను. ఒక మంచి చీరని మన ఛానల్ ఫాలో అవుతూ రెగ్యులర్గా కమెంట్స్ పెట్టే వాళ్ళందరి నుంచి డ్రా తీసి, ఆ డ్రా కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి అది కూడా పోస్ట్ చేస్తాను. అంతకుముందు అంటే చిట్టు రాసి తీసి అట్లా చేసేవాళ్ళం, ఇప్పుడేమో చాలామంది ఉంటున్నారు కాబట్టి ఇంకా అలా చేయలేమన్నమాట. అందుకే ఫోన్లోనే యాప్స్ ఉంటాయి, అట్లా చేయొచ్చు. ఆ విధంగా చేసి ఆ విన్నర్కి నేను ఈ శారీ గిఫ్ట్గా ఇస్తాను. చూడండి ఎంత బాగుందో. చాలామంది ఏంటంటే గివ్ అవేలు అంటే ఏదో ఒక చీరలు ఇస్తారు, అవి బాగుండవు, కట్టుకోవడానికి పనికిరావు, అలాంటి ఫీలింగ్లో ఉంటారు. మనం ఇంతకు ముందు ఎవ్రీ వీక్ ఒక సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళం శారీ, అప్పుడు కూడా మంచి చీరలే ఇచ్చాము. ఇంత కాస్ట్ది కాకపోయినా మంచిగా ఇచ్చాము. అది ఆల్రెడీ గెలుచుకున్న వాళ్ళకి, మనం ఇచ్చిన చీరలు కూడా వీడియోలో చూపించే వాళ్ళం కాబట్టి చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబర్స్ మనకి యాడ్ అయ్యారు, అందరికీ తెలియదు కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నా. మీరు సపోర్ట్ మంచిగా ఇస్తే, ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారని ఏ డ్రా అయితే మనం తీస్తున్నామో అదే డ్రాని ఎవ్రీ మంత్, అంటే ప్రతి నెల ఒక డేట్ పెట్టుకుంటాం. 1st తారీఖు 10th తారీఖు 5th తారీఖు ఏదో ఒకటి పెట్టుకుంటాం. ఆ డేట్లో ఇలాగే డ్రా తీసి ఇంత మంచి చీరని ప్రతి నెల ఒకళ్ళకి ఇవ్వచ్చు మనం. ఎందుకంటే మీ అందరి సపోర్ట్తో నేను హ్యాపీగా ఉన్నా, మీ అందరి హ్యాపీనెస్ కూడా నాకు ముఖ్యం కాబట్టి నా వైపు నుంచి ఒక చిన్న బహుమతి అంతే. మరి ఈ చీర నచ్చితే తప్పకుండా మన వీడియోల కింద కమెంట్లు పెట్టేయండి. మరి ఈ చీర మీదే కావచ్చు. ఇక వన్ బై వన్ శారీస్ చూసేద్దాం. మరి వచ్చేసి రస్ట్ కలర్ అండి. ఇవి ఎలా ఉన్నాయంటే కొంచెం టిష్యూ మిక్స్ లాగా అలా అనిపిస్తుంది టెక్స్చరు. ఇదైతే పళ్ళు. బోర్డర్ కూడా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అండి, సెల్ఫ్ బోర్డరే వస్తుంది, అంటే శారీ కలర్ పైన మెరూన్ థ్రెడ్తో. చాలా బాగున్నాయండి. మందార పువ్వులు హ్యాండ్ పెయింట్ చేశారు. ఇది పళ్ళు కదా. బ్లౌజ్ చూద్దాం. ఆల్మోస్ట్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. ఇదిగోండి శారీ లోపల వైపు ఇలా ఉంటుంది హ్యాండ్కి. ఇది హ్యాండ్కి వైట్ ఫ్లవర్స్. చక్కగా తక్కువ బడ్జెట్లో లైట్ వెయిట్లో మీరు కట్టుకోవడానికైనా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడానికైనా కూడా చాలా బాగుంటాయండి. అలాగే ఫ్యాబ్రిక్ కూడా నార్మల్గా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు కనపడినంత థిక్గాను ఉండదు. మ్యాచింగ్ పెట్టికోట్ వేసుకోవాలి, కానీ బాగా ఒళ్ళు కనిపించేంత పలచగా కూడా ఉండదు. బాగున్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి. వైన్ కలర్ పైన వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ అంతా సేమ్ ఉంది, జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అయింది. అందుకే మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నా. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఈ కలర్ పైన వైట్ చాలా బాగుంది. పెసర గ్రీన్లో డార్క్ కొంచెం మెహందీ గ్రీన్ అలా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చి. ఇదైతే డిజైన్ చేంజ్ అయింది, ఆల్మోస్ట్ డిజైన్ కూడా సెల్ఫ్ కలర్స్లో ఇచ్చినట్టుగా ఇచ్చారండి. ఇది కూడా చాలా అందంగా ఉంది, చూడండి అసలు కలర్ ఎంత బాగుందో. ఈ షేడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మిగిలిన ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, కలర్ మాత్రం మారుతుంది. ఒక 2 శారీస్ ఈ డిజైన్లో వచ్చాయి. ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి. మధ్యలో వచ్చిన షేడ్ డిఫరెంట్గా ఉంది, బోర్డర్లో వచ్చిన థ్రెడ్ వీవింగ్ అలాగే పళ్ళులో వచ్చిన కలర్ ఏమో కొంచెం స్లేట్ కలర్ లాగా ఉందన్నమాట.
చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా చూడండి. ఇది కొంచెం రస్ట్ షేడ్లోనే ఇంకొక షేడ్ అండి, పింకిష్, కొంచెం బీట్రూట్లో డార్క్ కలర్ అట్లా అనమాట. చెప్పాను కదా షేడ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండి చాలా బాగున్నాయండి. కేవలం కలర్తోనే అబ్బా చీర భలే ఉంది అనిపించేలాగా ఉన్నాయి. ఇంకా డిజైన్ అయితే చెప్పనవసరం లేదు. ఇదిగోండి ఇది ఒకలాంటి గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది ఇది కూడా. డిజైన్ ఈ డిజైన్లో 2 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, సెకండ్ కలర్ ఇదేనండి. చాలా బాగున్నాయి చూడండి ఎంత చక్కగా ఉందో అసలు చీర. నాకైతే నచ్చాయండి చీరలు, చాలా బాగున్నాయి, డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, కంప్లీట్ ఫాలింగ్ కాదు అలానే కంప్లీట్ స్టిఫ్గా ఉండేది కూడా కాదు, కంఫర్టబుల్గా ఉంటుంది కట్టుకోవడానికి. మరి మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీకు ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.